ఎప్పుడు సంపూర్ణ సంతతి. హల్లెలూయా. అయితే మర్మములన్నీ వారు ఆ కాలంలో వారు అర్థం చేసుకోలేకపోయారు. ఎలా అంటే దేవుడు ఎట్లు త్రిత్వంగా ఉండి మన ఎట్లు ఒక్కటిగా ఉండగలరు? తండ్రి యొక్క కుమారులపై పరిశుద్ధాత్మక నామంలోనికి వారు బాప్తిస్మమునిడని లేఖనములు చెప్పి మరలా అదే లేఖనములు యేసు నామంలో బాప్తిస్మం ఎట్లు చెప్పగలరు? చూసారా అనేక కార్యములు. హవ్వ ఆపిల్ పని ఆపిల్ తిని సర్వ ప్రపంచమునకు ఎట్లు పతనమును తీసుకొని రాగలరు? అది ఎట్లు సాధ్యము? అయితే ఆ మర్మములన్నీయును అంతకాలమందు బదిలిపరచబడినని వాగ్దానం చేయబడినది. ఏడో సంఘాల దూత ద్వారా మర్మాలను బయలుపరచబడాలా? దేవుడు అదే చేస్తున్నాడు. ఇప్పుడు మర్మాలు బయలుపరచబడిన తర్వాత ఇంకా తృప్తుల్లో ఉంటారు, ఇంకా తండ్రికి మన పరిస్థితి ఆత్మలో ఉంటారంటే దేవుడు ఊరుకుంటాడు. అక్కడ అప్పుడు ఊరుకున్నా కానీ ఇప్పుడు ఊరుకో, ఎందుకంటే సంపూర్ణ సంతం ఇచ్చారా?
వచ్చారు. రంగం పైన బలిష్ఠుడైన దూత ఉన్నాడు. అందుకే ఎన్నడూ సంఘశాల కాదు. ముద్రలకు ముందు ప్రసంగంలో ఏమన్నా అంటే ఈ కాలానికి వర్తమానికుడు ఏడవ సంఘం దూత అని చెప్పుకుంటూ వచ్చాడు. కానీ ముద్రలు విప్పబడ్డ తర్వాత అన్నాడు ఈ కాలానికి వర్తమానికుడు యేసు క్రీస్తు ఉన్నాడు. ఎందుకు ఏడవ సంఘాల దూత ఆ బలిష్ఠుడైన దూతను పరిచయం చేశాడు. పరిచయం చేసేస్తాడు. అవునంటారా? ఇప్పుడు రంగం పైన ఆయనే ఉన్నాడు. ఇప్పుడు బలిష్ఠుడైన దూత యేసు క్రీస్తు రంగం పైన ఉన్నాడు. ఇప్పుడు అందుకే వర్తమానికుడు వర్తమానం ఒకటి అన్నాడు ఆయన. ద మెసేజ్ అండ్ ద మెసేంజర్ ఇస్ సేమ్. అవే ఇప్పుడు ఈ వర్తమానికుడి వాక్యమే ఆ వర్తమానము, ఆ వర్తమానమే ఆ క్రీస్తు ఉన్నాడు. అనేది ఇంకా పోలేదు మనం ఇంకా అని రేపు చెప్తాను. ఉదయం పుస్తకం ఏంటి కానీ ఆ పుస్తకం ఎప్పుడు బయలుపరచబడాలో చెప్తున్నాను. ఆ పుస్తకము ఎప్పుడు బయలుపరచబడాలో చెప్తున్నాను. అది ఏడవ సంఘం దూత పూర ఊదుచున్న సంఘంలో బయలుపరచబడాలి. అవునంటారా? ఎందుకంటే ఆయన ద్వారానే మర్మములనియు ఇట్ మస్ట్ బి ఫినిష్. అందుకే బలిష్ఠుడైన దూత గారు దిగి రావాలి. ఏడవ సంఘం దూత మైపోయి ఉన్నాను దిగొచ్చాను. 1963 దిగొచ్చా సూపర్ న్యాచురల్ క్లౌడ్. ఆ సన్సెట్ పర్వతం పైన వచ్చిన క్రీస్తు ఈ సాజాతీతంలో మేఘమై ఉన్నది. ఏడుగురు దూతల ద్వారా ఇది రూపించబడిన సాజాతీతమైన మేఘం. ఇది ఇది క్రీస్తై ఉన్నది. ఇది తలరాయి ఉన్నది. ఇది సంపూర్ణ వాక్యమై ఉన్నది. ఏడవ ముద్ర విప్పబడకుండా ఏ ముద్ర విప్పబడదు. ఏడవ ముద్ర విప్పబడకుండా అసలు ఏ ముద్ర విప్పబడదు. ఆయన విప్పిందే ముందు ఏడవ ముద్ర. అర్థమవుతుందా? టుమారో నేను చూద్దాం దాన్ని. ప్రవక్త చెప్పిన ఎగ్జాంపుల్ లో ఉండే, ప్రవక్త చెప్పిన ఉదాహరణలో ఉండే, ప్రవర్తించిన కీ నుండే మనం వెళ్దాం. బయట అస్సలు వర్తమానం నుండి, వర్తమానంలోనే పోదాం మనం. మన ఏది దాని కలపం, మనం ఏది దాని నుండి తీసేది, ఉన్నది ఉన్నది కదా దానిలో చూస్తాం మనం. టేప్స్ ఏం చెప్పినాయో, ప్రవక్త ఏం చెప్పారో టేప్ లో అదే మనం ఈ రోజు చూడబోతున్నాం. అర్థమైందా? ఛాలెంజ్ చెప్తున్నాను, బయటికి వెళ్ళను. ఇప్పటి వరకు నేను బయటికి వెళ్ళలేదు. వెళ్ళనారా? సంఘంలో సంఘశాఖలు ముగి కాలం అనేది నేను ఏమన్నా బయట నుండి చెప్పానా? నా సొంత అర్థాలు చెప్పానా? ప్రవక్త చెప్పిందో చూపించాను. ఎత్తుబడి అయిపోయిన వాళ్ళు రాంగ్ కాలే. ఇప్పుడు ఏడవ సంఘం అయిపోయింది. మనం ఇప్పుడు నిత్యత్వంలో ఉన్నాం. మనం ఇప్పుడు పర్లోకంలో ఉన్నాం. క్రీస్తు వచ్చేసాడు. ఎత్తబడింది ఇప్పుడు సంఘం. మనం అందరం ఇప్పుడు పర్లోకంలో. తప్ప కాదా? ఇప్పుడు సంఘకాలాలు ముగే వరకు అంటే అర్థం అక్కడ వాళ్ళు ఎలా తీసుకున్నారంటే అది అది 1963లోనే సంఘకాలన్నీ అయిపోయి ఇక ఎత్తబడి జరిగిపోయి ఇక అందరు ఇప్పుడు పర్లోకంలో ఉన్నారని తీసుకున్నారు. కానీ కాదు అది. అవునా? చెప్పాడా ప్రభువా క్లియర్గా? ఇప్పుడు ఏదో చిన్న వాక్యాన్ని తీసుకొని దానిపైన సంఘం కట్టి ఒక సంఘశాఖను తయారు చేయడము ఆ కాలం ముగించబడింది అంటున్నాడు ప్రవక్త. ఇప్పుడు ఆ కాలం కాదు ఇది. ఇప్పుడు ఏదో తెలుసా? సంపూర్ణ వాక్యం వచ్చిన కాలం, తలరాయి దిగి వచ్చిన కాలం ఇది. వింటున్నారా అందరూ? చూడండి, మీకు ఒక మెసేజ్ చెప్పాను, మీకు గుర్తుందా? పాత నిబంధనలు 4000 సంవత్సరాలు క్రీస్తు తరుణ తాను కొంత భాగం ఆయా ప్రవక్తలలో కుమ్మరించుకుని కొంత వాక్యాన్ని బయలుపరచుకుంటూ వచ్చారా? బయలుపరచుకుంటూ వచ్చారా? అవన్నింటినీ కలిపితే ఆయన మొదటి అందుకని ఉన్నాడు సొలొమోన్ కంటే. ఎందుకంటే సొలొమోన్ కేవలము ఆయనలో భాగం అన్నాడా లేదా?
అబ్రహాము నా దినమును చూడబోయి, ఆమేన్, నేను అబ్రహాము కంటే ముందున్న వాడు అన్నాడాయన. ఎందుకు వాళ్ళందరూ ఆయనలో భాగాలు మాత్రమే, ఆయన ఎవరంటే సంపూర్ణ వాక్యం. ఆయన తలరాయన సేమ్ ఏడు సంఘ కాలాలు కూడా భాగాలు మాత్రమే అవి. గుర్తుంచుకున్నాడు ఇప్పుడు ఇప్పుడు సంఘశాఖల ఇప్పుడు సంఘశాఖల కాలం కాదు. ఏదో కొంత సత్యాన్ని తీసుకొని దాని సంఘం తగ్గడం కుదరదు. ఇప్పుడు ఆ కాలం ముగించబడ్డది, అయిపోయి ఇప్పుడు సంపూర్ణ సత్యం, తెలియదు అపోస్తల బోధ, సంపూర్ణ వాక్యం, మరలా సంపూర్ణ వర్తమానం. చెప్పారు గుర్తుంది అపోస్తల బోధ, వాళ్ళు తలరాయి ప్రకటించారు. ఎవరు ప్రకటించారు? తలరాయిని ప్రకటించారు. అవునా? అవునా? ఆయన వచ్చాడు అనే వర్తమానం వారు ప్రకటించారు. సంపూర్ణ వాక్యం వచ్చిందని ఆయన ప్రకటించారు. అవునండారా? ఇప్పుడు మరలా అదే అపోస్తల బోధ వైపు ఏరియా వచ్చి తీసుకెళ్ళారు. మనం తలరాయి వచ్చింది, సంపూర్ణ వాక్యం వచ్చింది. మొదటిదాకా యోహాను సంపూర్ణ వాక్యాన్ని చూపించారు. అర్థమైందా అందరికి? రేపటి చూద్దాం మనం ముద్ర అనగా ఏమిటి, దాని గురించి ప్రాప్తి చెప్పింది. ఎందుకంటే ఇప్పుడు ఆ పుస్తకము ఏడు ముద్రల చేత గట్టిగా వేయబడి ఉన్నది. అసలు ముద్ర అంటే ఏమిటి? వాట్ ఇస్ మీనింగ్ ఆఫ్ సీల్? ఆ తర్వాత మనం దానిలో చూస్తాం ముద్ర అనగా ఏమిటి చూస్తాము. నెక్స్ట్ అది గొర్రెపిల్ల ఏ విధంగా ఆ ముద్రల పుస్తకాన్ని తీసుకుంటున్నాడో చూస్తాం. ఆయనే ఎందుకు తీసుకోవాలి? ఇంకెవ్వరికి ఎందుకు అర్హత లేదు ఆ పుస్తకాన్ని తీసుకోవడానికి? వింటున్నారా? ఎందుకు ఆయనే తీసుకోవాలి? కారణం ఏంటిది? ఆయనే ఎందుకు దాన్ని తీసుకొని విప్పాలి? ఇంకా మిగతా వాళ్ళు ఎవరు ఎందుకు తీసుకోకూడదు? ఓ అవన్నీ మర్మాలు రేపటి దినం చూద్దాం మనం. హల్లెలూయా. అప్పుడు మనకి ఇంకా దీనిపైన పూర్తి అవగాహన వస్తుంది. రేపు సాయంత్రం బహుశా దేవుని చిత్తమైతే మొదటి ముద్రలోకి వెళ్దాం. ఆ విధంగా మనం ముందు కొనసాగదాం. ప్రార్థన చేయండి, ప్రార్థన పూర్వకంగా ఉండండి, మాధుర్యమైన ఆత్మతో ఉండండి, విమర్శన ఆత్మతో ఇక్కడ ఉండద్దు, మాధుర్యమైన ఆత్మతో ఉండండి, క్రీస్తు ప్రేమ గల ఆత్మతో ఉండండి. తప్పులు దొరకబెట్టడానికి ఇక్కడ రావద్దు, కేవలం క్రీస్తుని గురించి తెలుసుకోవడానికి కలిగిరండి, ఆయన వాక్యముల గురించి నేర్చుకోవడానికి కలిగిరండి. ప్రభు మిమ్మల్ని దీవిస్తాయి. ఒకవేళ నేను ఏదైనా విషయాల ముద్రలో నుండి చెప్పకుండా వదిలిపెట్టాననుకో, సమయము తక్కువగా ఉందని వదిలిపెడతానైతే అది నాకు తెలవదా? ఎందుకంటే కొందరు ఏమన్నా తెలుసా, మీటింగ్ అయిపోయినాక ఈ పాయింట్ వదిలిపెట్టిండే పాస్టర్, ఆ పాయింట్ వదిలిపెట్టిండే పాస్టర్ అని పాస్టర్కే చెప్తారు. మీరు కావాలని వదిలిపెట్టడం కాదు అక్కడ, తెలవక వదిలిపెట్టడం కాదు అక్కడ సమయం. ఎందుకంటే చూడండి ఇప్పుడు మనకు కేవలం 50-63 పారాగ్రాఫ్కి వచ్చేసరికి 2 గంటలు దాటింది. జస్ట్ 63 పారాగ్రాఫ్లు చెప్పినందుకు ఇది 300 పారాగ్రాఫ్ ఇది ఓన్లీ ఈ ఒక్క మెసేజ్. ఎన్ని విషయాలు ఉంటే ఆలోచించండి. సో అన్నిటినీ చెప్పడానికి ప్రయత్నిస్తా, టచ్ చేస్తా, ట్రై చేస్తా, సమయ భావాన్ని బట్టి కొంచెం ముందుకెళ్తాను. అవునంటారా? కాబట్టి తెలవదు కాదు, తెలుసు, అన్నీ తెలుసు. ఎవ్రీ వర్డ్ ఇందులో మీరు మీ కోపుకుంటే సంవత్సరం ఇక్కడే కూర్చుంటారు. మీ కోపుకుంటే ప్రతిరోజు పొద్దున సాయంత్రం ఈ పుస్తకాన్ని బోధించగలరు. పారాగ్రాఫ్ పారాగ్రాఫ్ తీసి ఒక్కొక్క మాటని, ఎందుకంటే దేవుడు నాకు బలపట్టించాడు. ఆయన దేవుడు నాకు ఆ టీచింగ్ ఇచ్చాడు, నాకు ఆ ప్రత్యక్షతను ఇచ్చాడు, నాకు ఆ టీచింగ్ గిఫ్ట్ ఇచ్చాడు నాకు. అది ఓన్లీ ఆయన కృప వలన. అదేదో నన్ను నేను గుర్తి
వర్తింపజేసుకోవడానికి ఆ మాట చెప్తలేదు. మిగతా వాళ్ళకి తెలియదా నేను చెప్తలేదు, నాకు తెలియదు, వాళ్ళకి తెలుసో తెలియదు, వాళ్ళకు దేవుడు మన విషయం. మిగతా పాస్టర్ గురించి నేను మాట్లాడట్లేదు, నా గురించి నేను చెప్తున్నాను. ప్రతి పాట టాక్ చెప్పింది ఇక్కడ ఒక్కొక్క లైన్ చదివి దాని మెసేజ్ గంట మెసేజ్ చెప్పగలను నేను. దాన్ని నేను కోరుకుంటే సంవత్సరాలు కూర్చోగలితే అయితే నాకు తెలియకనే కాదు. కొంచెం మనం సమయ భావాన్ని బట్టి ముందుకెళ్ళిపోతాం. ఎందుకంటే ఈ టేప్స్ కూడా, ఐ మీన్ ఈ సీడీలు కూడా ఆంధ్రప్రదేశ్లోనూ తెలంగాణలో అనేక ప్రాంతాలకు వెళ్తాయి. వాళ్ళు కూడా అర్థం కావాలని మాట చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు చూసినప్పుడు ఏంటి మార్క్ పాస్టర్కి ఈ పాయింట్ కూడా తెలియదా అని నన్ను అలా తప్పంచిన వేద్దని తెలుసు. సమయాన్ని బట్టి అన్నిటినీ తీసుకురావడానికి ప్రయత్నిస్తాను, మ్యాక్సిమం ట్రై చేస్తాను. దేవుడు మనకి ఇచ్చే దాన్ని బట్టి ముందుకెళ్దాం. ఒక్క ప్యారాగ్రాఫ్ సంఘకాలంలో సంఘశాఖల కాలం ముగి వరకు ఒక్క మాట చదివి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అలా పట్టింది. అలా ఉంటుంది అన్నమాట మెసేజ్ అంటే, అలా ఉంటుంది. ఏదో తగ్గ ప్యారాగ్రాఫ్ చదువుకుంటే పోలేదు, దాని అర్థమేటో చెప్పాలి ప్రజలకు, అది అర్థమేటో చేయాలి. పాస్టర్ అయిన వాడు ఎందుకున్నాడో తెలుసా? ప్రాఫెట్ మెసేజ్ని అర్థమైనట్టు బోధించడానికి. టీచింగ్ గిఫ్ట్ ఎందుకుంటుందో తెలుసా? ఉపదేశం యొక్క వరం ఎందుకుంటో తెలుసా? ప్రవక్త చెప్పిన వర్తమానానికి దాని అర్థమేమిటో విశదీకరించడానికి. కొత్త అర్థాలు కాదు, ప్రవక్త చెప్పిందే తీసి దాన్ని చూపించడానికి. సో ఈ విషయాన్ని గమనించాలి. ఏది ఏమైనా మనం నిజంగా దగ్గులం. విఆర్ బ్లెస్డ్. ఇన్ 2015 లో 2015 ఇంకా దీవించబడబోతున్నాం. ఏడు ముద్రలో మనం చూసుకోవడం ఇంకా ఎక్కువ ఆస్వాదించబడబోతున్నాం. రెవల్యూషన్ లో బయలుపాటులో మనం ఇంకా ఎదగబోతున్నాం. ఇంకా మనము పరిపూర్ణతలోకి వెళ్ళబోతున్నాం. సో గాడ్ బ్లెస్ యు. దేవుడిని అందరినీ దీవించను గాక. చిన్న ప్రార్థన చేసుకొని కూడా ముగించుకుందాం. అందరూ కూడా మోకరించగలిగిన వాళ్ళు మోకరించండి, నిలబడగలిగిన వాళ్ళు నిలబడండి. ప్రార్థించుకుందాం. ప్రతి ఒక్కరు కూడా కలలు వచ్చినట్లయితే, కళలు వస్తున్నట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, కృపామయమైన దేవానికి స్తోత్రములు తండ్రి. నిజంగా ఈ రోజున మేము 7వ సంఘకాలపు దూత పలుకు దినములలో ఉన్నందుకు వందనాలు దేవుడా. ఎందుకంటే ఆ 7వ సంఘకాల దూత పలుకు దినములలోనే దేవుని మర్మములన్నీ సమాప్తమవుతున్న సమయంలోనే నీవు వర్తమానికుడవైన క్రీస్తుగా దిగొస్తున్నావు. బలిష్ఠుడైన దూతగా శిరస్సు పైన వర్షపు దర్శనం కలుగొండి నువ్వు దిగొస్తున్నావు దేవా. ఏడు ముద్రల యొక్క పుస్తకం మర్మమును బలపరచడానికి, అందులో ఉన్న కార్యములను బలపరచడానికి మేము నిజంగా ప్రభువా అది బయలుపరచబడిన కాలంలో ఉన్నందుకు వందనాలు. వాటిని బయలుపరిచినందుకు స్తోత్రాలు. తిరిగి వాటిని ఇప్పుడు మేము పరిశుద్ధ ఆత్మ ద్వారా వింటూ ఉండగా ఓ ఆ విషయాలన్నీ మాకు అర్థమవునట్లు సహాయం అవన్నీ మా హృదయాలలో విశ్వాసాన్ని కలిగించును గాక, ప్రత్యక్షతను దయచేయును గాక, ఎత్తబడే విశ్వాసంలో మమ్మల్ని తీసుకెళ్ళను గాక. అకృప మా అందరికీ దయచేయండి ప్రభువా. నిజంగా ఇంకనూ జరగబోయే కూటాలని నీకు అప్పగిస్తున్నా. రేపటి దినం నుండి ఇంకనూ మేము నీ వాక్యము చుట్టూ కూడుకొని అనేకమైన విషయాలను వినబోతుండగా రాజు యొక్క బలయుద్ధ కూర్చొని ఆ విందులో పాల్గొంటుండగా ప్రభువా నిజంగా శ్రేష్టమైన పదార్థములతో నువ్వు మమ్మల్ని పోషించమని కోరుతున్నాము. ఆ కృప మా అందరికీ దయచేయండి. ఆ గొప్ప కృప మా అందరికి పొందుతాను. వాతావరణం నీ ఆధీనంలో ఉంచుకో, పరిస్థితులను నీ ఆధీనంలో ఉంచుకో. ప్రయాణంలో వెళ్ళి వస్తున్న వారికి తోడుగా ఉండు, ఇక్కడ జరుగుతున్న పనులకు తోడుగా ఉండు. అన్ని విషయాల్లో మాకు సహాయం చేయి. ఈరోజు రాని వాళ్ళకి చాలా మంది రేపు ఉదయం వస్తుండగా వాళ్ళకి తోడుగా ఉండు. కృప వాళ్ళకు దాచే ప్రతి ఒక్కరి కూటాలు విని
వాక్యము విని నిజంగా ప్రభువా ఎత్తబడే విశ్వాసాన్ని ఎత్తబడే కృపను పొందుకునే భాగ్యము దయచేయి. ప్రతి ఒక్కరిగా కృపివ్వుదేవా, ప్రతి ఒక్కరిని దీవించు తండ్రి. నీకు సంపూర్ణంగా సమర్పిస్తూ యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దీవించండి కాక. ఆమేన్.